ఈ లోకంలో బ్రతుకుతున్న మన పట్ల దేవుడు ఎన్నో ఉపకారాలను చేశాడు. ఆ ఉపకారాలకు ఏం చేయగలుగుతున్నాం దేవునికి? ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవలసిన అవసరత ఎంతో ఉంది. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఎవరైనా మన సహోదరులు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ, మన బంధువులు కానీ, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, ఏదైనా అవసరతలో ఉన్నప్పుడు మనకు ఏ చిన్న సహాయాన్ని చేసినా మనం మర్చిపోకుండా వారి ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. అది ఎంత చిన్న సహాయమైనా. మనం అవసరం ఉన్నప్పుడు ఎవరైనా మనకు ధనాన్ని సహాయం చేయవచ్చు, అలాగే ఏదైనా వస్తు రూపంలోనైనా మనకు ఎవరైనా సహాయం చేసినా కానీ, చివరికి చిన్న మాట సహాయం చేసినా వారికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తాం. చిన్న చిన్న విషయాలకు మనం మనుషుల ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నాం. మరి దేవుడు ఎన్నో సహాయాలు మన పట్ల చేశాడు. ఆయన చేసిన సహాయాలు ఎన్నో, వాటిని మనం లెక్కించలేం ప్రియులారా. మనం ఈ లోకంలో ఇప్పటికే దేవుని ఉపకారాలు ఎన్నో పొందుకొని ఉన్నాం. వాటి కోసం మనం ఏం చేయగలుగుతున్నాం? ఈరోజు మనం ప్రాణంతో ఉన్నాము అంటే అది దేవుని దయ, దేవుని సహాయం. దేవుడు మనకు ఉపకారం చేయబట్టే ఈరోజు మనం ఇక్కడ ఉండగలిగాం. ఆయన చేసిన ఉపకారాలకు మనం ఏమి చెల్లించగలుగుతున్నాం? మరి దేవుని పిల్లలుగా దేవుని మాటలు విని, మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, సంఘములో చేర్చబడినటువంటి మనం ఆ దేవుని ఉపకారములకు మనం ఏం చేయగలుగుతున్నాం? ఆ దేవునికి మనల్ని మనం ఈరోజు పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి.